ఈ తీర్మానాన్ని ముగించే ముందుగా మన పార్టీ ఆశయాలకు చిన్న పిల్లలు కూడా ఉత్సాహభరితులై ఏ రకంగా మహానాడులో పాలుపంచుకోవడానికి వచ్చేస్తున్నారంటానికి కుమారి హేమమాలిని అని చిన్న అమ్మాయి మన తెలుగుదేశం పార్టీ ఆశయాలని సిద్ధాంతాల పట్ల మాట్లాడడానికి అనుమతించాల్సిందిగా అధ్యక్షులు వారు ఆదేశించారు ఆ అమ్మాయిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ముందుగా నిరంతరం ప్రజల మనిషిగా ప్రజల కోసం పనిచేసే మనిషిగా నేను నేనే జనమంటూ జన హృదయ నేతగా తెలుగు వారందరి గుండెల్లో చెరగనే ముద్ర వేసుకున్న మన అన్నశ్రీ నందమూరి తారక రామారావు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను 5 కోట్ల ఆంధ్రులను చంద్రబాబు గారు కేంద్ర పెద్దలతో పోరాడుతున్నటువంటి విధానాన్ని ఒక కవిత రూపంలో తెలియజేస్తున్నానండి తెలుగు పలుకులోని తేటతనం తెలియజేయి తెలుగు రాష్ట్రం ఆదరాభిమానాలతో అందరిని ఆకర్షించే అందాల రాష్ట్రం మందార మకరంద మధుర సృష్టి మా ఆంధ్ర రాష్ట్రం నాడు కుట్టపూరితంగా చేసిన విభజన 5 కోట్ల ఆంధ్రులకు కేంద్రం చేసిన ఆత్మ వంచన మాటైనా అడగక ముక్కలు చేశారు ప్రత్యేక హోదా ఇచ్చేమంటూ మభ్యపెట్టారు నాలుగేళ్ల నిరీక్షణ చూసి కూడా నిట్టూరుస్తున్నారు చెంబుడు నీళ్లు పిడికడు మట్టితో చెయ్యి దులుపుతున్నారు నేడు రాష్ట్రం కన్నీరు పెడుతోంది ఎన్నో కష్టాలు పడుతోంది ఆగిపోయిన ఆంధ్ర అభివృద్ధి ఎటు చూసినా అలుముకున్న ఆటంకాలు నిధుల విషయంలో కేంద్రం చూపిస్తున్న మొండి చేయి నిస్సహాయ స్థితిలో రాష్ట్ర నాయకులు ఇక అభివృద్ధికి తావెక్కడ ఉంది కేంద్రం రాజనీతి తత్వానికి రుజువెక్కడ ఉంది ప్రశ్నిస్తున్నా 5 కోట్ల ఆంధ్రులు ప్రశ్నిస్తున్నా పార్లమెంట్ సభ్యులు పరిష్కారం అడుగుతున్నా లోటు బడ్జెట్ తో రాష్ట్రం కుదేలవుతున్నా అభివృద్ధికి ఆమర్థంలోనే మేము ఆగిపోతున్నా మీకేమీ పట్టడం లేదు కానీ కేంద్రానికి ఇది పద్ధతి కాదు మా చంద్రన్న కాళ్ళ అరిగేలా తిరిగినా నోరు అరిగేలా చెప్పినా ఓపికంతా పోయేంత వరకు పోరాడుతూనే ఉన్నా కాస్తైనా కనికరించకపోవడం మీ పక్షపాత పరిపాలనకు అడ్డుపడుతుంది అన్యాయం జరుగుతుందని తెలిసిన నోరు మెదపకుండడం మీ నీతి నిజాయితీలకు నిదర్శనం అవుతుంది అవునా కాదా మీ కర్తవ్య వందనాలు కేంద్రానికి తెలియజేయాలి ప్రతి కార్యకర్త కూడా చప్పట్లు కొట్టాలి
తమ్ముల మధ్య చిచ్చ పెట్టారు అమరావతి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు ఒకే పదంపై పైనించండి కేంద్రం కళ్ళు మీరు తెరిపించండి జోష్టుగా సాగిరండి మీలో జోరు తగ్గదని చాటి చెప్పండి తల్లడిల్లుతోంది తెలుగు తల్లి మనసు దారిని తీర్చడం మోడీ గారికే తెలుసు ప్రత్యేక హోదా సాధించుకోవడమే మన ధ్యేయం కేంద్రం అందించాలి మన చంద్రన్నకు సాయం అవునా కదా ఈ నగరాన్ని ఆంధ్రుడికి అందించడంలో మన చంద్రబాబుకి ఎప్పుడూ ముందు చూపే కానీ ఆంధ్ర పురోగతిలో కేంద్ర పెద్దలకు ఎప్పుడూ చిన్న చూపే సుందర రాజధానిని నిర్మించాలన్నది మన చంద్రన్న ఆరాటం ప్రత్యేక హోదాకై చేస్తున్నారు ధర్మ పోరాటం రాజధాని నిర్మాణం మన చంద్రన్న లక్ష్యం రాష్ట్రానికి ప్రాణవాయువైన ప్రత్యేక హోదాతోనే అది సాధ్యం ప్రజాభ్యునతి కోరే నాయకులు ఎందరున్నా ప్రజలను పాలించే పాలకులు ఎవరైనా పక్షపాతంగా వ్యవహరించే పార్టీలు ఎన్నైనా చంద్రబాబుకు లేరు పోటీ ఈ జగన లేదు సరిసాటి ఏమంటారండి వీరు న్యాయం కోసమే ఎప్పుడు పోరాడతారు న్యాయ పరిపాలన ప్రజలకు అందిస్తారు ప్రజల చిరునవ్వే తాను కోరుకుంటారు అదే అదే తన ఆస్తి అంటారు చంద్రన్న పాలనే కోరుకుంటాము చంద్రన్న బాటలో పయనిస్తాము ఐకమత్యంగా అందరం పోరాడతాము ప్రత్యేక హోదాను పట్టుదలతో సాధిస్తాము హలో ప్రతి పౌరుడు పట్టాలి సమ్మెబాట మన రాష్ట్రాన్ని చేయాలి ఒక పూలతోట థాంక్ యూ సో మచ్ అండి మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని దానాలలో విద్యాదానం గొప్పదంటారు మరి అటువంటి విద్యాదానం నాకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున నాకు అన్ని విధాలుగా ప్రోత్సహించినటువంటి ఫైనాన్స్ మేనేజర్ గోపి గారికి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ సర్ ఏ ఊరమ్మా మీది ఏమాలి మాది అనకాపల్లి నియోజకవర్గం తుమ్మపాల గ్రామం సర్ మీ నాన్న ఏం చేస్తారమ్మా మా నాన్న రైతు బిడ్డని సర్ నేను రైతు బిడ్డని సర్ పార్టీలో ఏం చేస్తారమ్మా పొజిషన్ ఏంటి పార్టీ కార్యకర్త సర్ పార్టీ కార్యకర్త ఇప్పుడు ఎమ్మాయిని చూస్తే హేమవాణి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చింది ఎవరే తండ్రి మన పార్టీ కార్యకర్త ఆయన చదివించలేడు అన్నప్పుడు పార్టీ బాధ్యత తీసుకొని ఈ అమ్మాయిని చదివించే బాధ్యత పార్టీ తీసుకున్నాం నాకు ఎంతో ఆనందం తిరిగి ఆ అమ్మాయి బ్రహ్మాండంగా పార్టీ గురించి మాట్లాడుతా ఉందంటే అది ఆ పార్టీ గురించి మన పార్టీ పట్ల అభిమానం గట్టిగా చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని ఆశీర్వదించాలి అభినందించాలి ఏమ్మా ఏం కావాలనుకుంటున్నాను సార్ మీరు లాస్ట్ టైం విశాఖపట్నంలో జరిగినటువంటి మహానాడులో కూడా నేను ప్రతి సంవత్సరం మహానాడులో పాల్గొంటూ ఉంటాను సార్ కాకపోతే మీరు అక్కడ ఒక హక్కు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి టీపీ మహానాడులో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు మీరు మరి అదే విషయం నేను అడుగుతుంటే స్టేజ్ మీదకి నువ్వు ఏ డెసిగ్నేషన్తో వెళ్తావమ్మా అని నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు సార్ మరి మీరు ఇచ్చిన హక్కుతోనే నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నాకంటూ ఈ టీడీపీ కుటుంబంలో ఒక డెసిగ్నేషన్ నాకంటూ ఇవ్వాలని నేను సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ పర్మనెంట్ ఇన్వైట్ గా ఇన్వైట్ చేస్తాము ఈ మీటింగ్ మహానాడికి పర్మనెంట్ ఇన్వైట్ ఆఫ్టర్ వర్డ్స్ హేమవాలని మహానాడికి శాశ్వత ఇన్వైట్ గా వస్తుంది ఎప్పటికప్పటికి ఇన్వైట్ చేస్తాం లిస్ట్ లో కూడా రాసుకోమంటున్నారు తప్పకుండా పిలుస్తామమ్మా అదే మరి తెలుగు విద్యార్థిగా స్వేచ్ఛ ఉంది బాగా పనిచేసి పైకి రావాలని కోరుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు ఒకసారి మన పార్టీ విధానాలు చూసినప్పుడు ఒక పక్క పార్టీ ఏ విధంగా చేయాలి ఏ విధంగా రన్ చేయాలనే విషయంలో మనం ముందుకు పోయాం ఇంకొక పక్కన